తాగడానికి మంచినీరు అందక నెల్లూరు జిల్లా బోగులు మండలంలోని తెల్లగుంట అల్లిముడుగు ఉమామహేశ్వరపురం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి వెంటనే మంచినీటి సదుపాయాన్ని కల్పించి వారిని ఆదుకోవాలని స్థానిక సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెల్లగుంట అల్లిమదుగు గ్రామంలో ట్యాంక్ ద్వారా ప్రజలకు నీళ్లు అందిస్తున్నారని, జల వికాస్ పథకం ద్వారా నీరు ఎందుకు అందించడం లేదు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాలకు మంచినీరు అందించాలని కోరారు. లేని ఎడల భారీ ఎత్తున ధర్నా రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ సమస్య ఈనాటిది కాదు, 70 సంవత్సరాల నుంచి ఈ గ్రామాలు నీటి ఎద్దడి మీదనే ఉన్నాయి. వర్షాకాలం వస్తే పూర్తిగా గ్రామాలు మునిగిపోతాయి, ఎండాకాలం వస్తే నీటి కోసం తహతహలాడతారు, నీళ్లు దొరక్క చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సముద్రం తీర ప్రాంతాల నుంచి తెల్లగుంట గ్రామం కానివ్వండి, అల్లిముడు గ్రామం కానివ్వండి, ఉమామేశ్వరపురం గ్రామం కానివ్వండి, దగ్గర దగ్గర ఒక 7-8 మైళ్ళు డిస్టెన్స్లో ఉంటుంది. ఆ ప్రదేశంలో ఎక్కడ బావులు తవ్వినా కూడా ఉప్పు నీళ్ళే పడతాయి తప్ప మంచినీళ్ళు పడవు. ఉన్నటువంటి ఒక మంచినీటి బావి కూడా పూర్తిగా ఎండిపోవడం జరిగింది. ఈ సమస్యను దగ్గర దగ్గరగా 70 సంవత్సరాల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి చేయం కుట్టినట్టు కూడా లేదు. ఎన్నోసార్లు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి మేము విన్నపించుకున్నాం ఈ సమగ్ర నీటి పథకాన్ని అమలు చేయండి సార్. ఇప్పుడు బావులుగా ఎంతో టెక్నాలజీ వచ్చింది, మంచినీళ్ళు పడే ప్రదేశాల నుంచి మంచినీళ్ళు దొరకని ప్రదేశాలకు పైపు ఒకరోజు ఈ సమస్య తీరిపోతుంది. మీ చేత కాకపోతే మాకు చెప్పండి ఏ రకంగా చేయాలనేది కూడా ఇతర రాజకీయ పార్టీలను కూడా సమీకరించి వాళ్ళ సలహాలు కూడా తీసుకునేసి మనం ఏ రకంగా ప్రజలకి మంచినీళ్ళు అందించగలుగుతామో మేము కూడా సలహాలు ఇస్తామని చెప్పాం. అయితే అటు ప్రభుత్వం కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, మాకు పట్టింది కాదు అని వాళ్ళు పట్టి పట్టినట్లు కోరుకుంటున్నారు. దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని మేము ఒకసారి సుదీర్ఘంగా ఆలోచించగలిగితే ప్రభుత్వ పరంగా వచ్చే డబ్బులు, ప్రజల డబ్బులు ఏ రకంగా కాంట్రాక్టులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు దోపిడీ చేయాలనే ఆలోచన దీని వెనకాల దాగి ఉందని పూర్తిగా అర్థమవుతుంది. ఇది ఇట్లాగానే కొనసాగిస్తే ఈ వ్యవహార శైలి కూడా అట్లనే కొనసాగుతూ ఉంటుంది. ఒకేసారి సమగ్ర నీటి పథకాన్ని అమలు చేసామనుకోండి, ఈ లాభసాటి వ్యాపారానికి స్వస్తి పలికే రోజు వస్తుంది. దీన్ని చేయకూడదు, ఇదే రకంగా చేసుకుంటూ కొనసాగిస్తున్నారు కనుక అలాంటి వ్యవహార శైలి ఉంటే మానుకోండి. ఒకేసారి సమగ్ర నీటి పథకాన్ని 3 గ్రామాలకు కల్పించండి, వాళ్ళకు మంచినీటి సదుపాయం కల్పించాలని మరీ మరీ కోరుకుంటూ మేము ఈ 3 గ్రామాల ప్రజలను సమీకరిస్తున్నాం. ఈసారి భారీ ఎత్తున సత్వరమే కానీ వాళ్ళకు మంచినీళ్ళు కానీ అందించకపోతే మేము ఉన్నటువంటి అధికారులను ముట్టడించడానికి ముందుకొస్తామని కోరుకుంటున్నాం. మంచినీటి కోసం తాపత్రయపడి మాకు మంచినీళ్లు ఇవ్వండి అని అధికారులను కోరడం అయింది. ముఖ్యంగా మా సమస్యను ఎండిఓ గారు హృదయపూర్వకంగా గౌరవనీయంగా స్వీకరించి దీనికి ఒక పరిష్కారం చూపాలని మరీ మరీ కోరుతున్నాం. ఎందుకంటే 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా ఈ రోజుకు కూడా ఈ గ్రామాల్లో మంచినీటి సమస్య అట్నే కొనసాగిస్తుంది. వర్షాకాలం వస్తే ఈ 3 ముంపు గ్రామాలు పూర్తిగా అడవబాకండి. దయచేసి మైలు దూరంలో ఉంటాయి కనుక ఆ ప్రదేశాల్లో ఎక్కడ బోర్లు వేసినా కూడా ఉప్పు నీళ్ళే పడతాయి, మంచి నీళ్ళు పడే సమస్య లేదు.